కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు రాయలసీమలో మాట్లాడితే నా రాయలసీమ, మేమందరం రాయలసీమ వాళ్ళు కానట్టు, ఈయనే పుట్టినట్టు, ఈయనే పెరిగినట్టు కథలు మాట్లాడడం చేసేది తప్పుడు పనులు. 12,441 కోట్లనే ఖర్చు పెట్టాం 5 ఏళ్లలో. మీరు ఎంత పెట్టారు? 2,011 కోట్లు. అది ఎక్కడ పెట్టారు? అది కూడా చూపిస్తా. తప్పుడు పనులు చేయడం కోసం రాయలసీమ ప్రయోజనాలకు కాకుండా మీ స్వార్థ ప్రయోజనాలు డబ్బులు పెట్టి ఈరోజు మీ ఇష్ట ప్రకారం ఎదురుదాడి చేయాలనుకుంటే బాంబులకే భయపడినవా? నేను నీ ఎదురుదాడికి భయపడతామా? భయపడే సమస్య ఉండదు. ఇది జరిగింది, మీరు చూడాల్సింది. ఇది ఎండగట్టడానికే నేను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకున్నాను. ధైర్యం ఉంటే సమాధానం చెప్పమంటున్నా. నేను ప్రాజెక్టులు మాట్లాడితే ఆ ఇరిగేషన్ మంత్రి బ్రో సినిమా గురించి మాట్లాడతాడు. వీళ్ళు మంత్రులా అండి? వీళ్ళు బుద్ధి ఉందండి, జ్ఞానం ఉందండి, అంటే ఎక్కడికి పోతున్నారో అర్థం కాదు. నెక్స్ట్, ఈరోజు కడప జిల్లా దక్షిణ భారతదేశంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం. పెన్నా, చిత్రావతి, కుందు, సగిలేరు, పాపాగ్ని, బాహుద, చెయ్యూరు నదులు ఉన్నాయి. జిల్లాలో పూర్తిగా పెన్నా బేసిన్ మీద ఆధారపడి ఉంటుంది. మొత్తం 37,95,000 ఎకరాలు సాగులో మొత్తం భూమి ఉంది. ఇందులో మీరు చూస్తే 15,60,000 ఎకరాలు రఫ్గా సాగులోకి వచ్చింది. నీటి సదుపాయాలు ఉన్న భూమి 5,00,000 ఎకరాలు మాత్రం. జిల్లాలో సగటు వర్షపాతం 700 మిల్లీమీటర్స్. యూ కెన్ ఇమాజిన్ గ్యాప్. 37,95,000 ఎకరాలు సాగుకు తీసుకొస్తే ఈ జిల్లా ఎంత సంపద వస్తుందో మనం ఊహించుకోవాలి. దాంట్లో మళ్ళీ 15,60,000 ఎకరాలు సాగులో ఉంది కానీ మెట్ట, దాంట్లో 5,00,000 ఎకరాలు మాత్రం నీటి సదుపాయాలు. కనీసం ఒక మెట్ట వేసినప్పుడు 1-2 బెట్టింగ్లు కానీ నీళ్లు ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ 40-50% పెరిగే పరిస్థితి వస్తుంది. ఇది ఇక్కడ ఉండే సంపద. దీన్ని ఏ విధంగా చేయాలనో, నీళ్ళు అనేది ఈ జిల్లాకు వరం, ఆ నీళ్లు తేవడమే నా ప్రయత్నం. నెక్స్ట్, ఇక్కడ తెలుగు గంగ. ఇటీవల కాలం 108,000 ఎకరాలు ఈ జిల్లాలో ఐకట్ మొత్తం కలిసి 504 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఖర్చు పెడితే వీళ్ళు ఖర్చు పెట్టింది 383 కోట్లు. ఆయకట్టు పెంచేందుకు ఎటువంటి చర్యలు లేవు. లైనింగ్ పనులు పట్టించుకోలేదు. పోతిరెడ్డిపాడు నీటి సామర్థ్యం పెంచి తెలుగు గంగకు నీళ్ళు ఇస్తామన్న పెద్ద మనుషులు ఎక్కడ ఒక ఇంచి పని జరగల. రాయలసీమలో 1 ఎకరా అదనంగా నీటి సౌకర్యం కల్పించారని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. ఇప్పుడు నేను అడిగితే సమాధానం చెప్పడం మానేశారు. మీరు సమాధానం చెప్పకపోతే ప్రజలే మీకు సమాధానం చెప్తారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే గాలేరు నగరి సుజల స్రవంతి 1,546 కోట్లు. ఫేజ్ 1 84% పూర్తయినాయి. ఫేజ్ 2 26% పూర్తయినాయి. వీళ్ళు ఖర్చు పెట్టింది 557 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. 2020 కల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నీళ్లు గండి కోట ద్వారా ఈ నీళ్లు మళ్ళీ నగిరి గాలేరుకు వచ్చి నేరుగా తిరుపతి బాలాజీ రిజర్వాయర్కి వెళ్ళి అక్కడి నుంచి నగిరి దాకా వెళ్లాల్సిన అవసరం ఉంది. అరణయార్ ప్రాజెక్టుకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అది పూర్తిగా పడకేసే పరిస్థితికి వచ్చింది. అంటే ఈ జిల్లా